హాయ్ ఫుడీస్, ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ రైస్ బ్రాన్ లడ్డు చేసుకుందాము. దీంట్లో బి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది, B12 అలా విటమిన్స్ చాలా బాగా ఎరుచిగా ఉంటాయి. ఇది హెల్త్కి చాలా మంచిది, మోకాళ్ళ నొప్పులకు కానీ బ్యాక్ పెయిన్కి కానీ హెల్త్కి కాళ్ళు లాగుతుండడం గుంజుతుండడం ఇట్లా అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది మందన్ సత్యనారాయణ రాజు గారు చెప్పారు. దీంట్లో ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికి 3 కప్పుల తవుడు తీసుకోవాలి, 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. నల్ల నువ్వులైనా పర్వాలేదు, తెల్ల నువ్వులైనా పర్వాలేదు. నల్ల నువ్వులు అయితే ఇంకా పొట్టు ఉంటుంది కాబట్టి అవి ఇంకా కూడా మంచిది. 1 కప్పు నువ్వులు, 1 కప్పు శనగగింజలు అంటే గ్రౌండ్ నట్స్, 1 కప్పు ఖర్జూరం తీసుకోవాలి. నువ్వుల్ని వేయించుకోవాలి దోరగా, అలాగే శనగగింజల్ని కూడా 1 కప్పు వేయించుకోవాలి. శనగపప్పు కూడా కొద్దిగా వేడి చేసుకోవాలి, 1 కప్పు శనగపప్పులు కూడా తీసుకోవాలి. శనగపప్పులు అంటే ఫ్రైడ్ గ్రామ్ దాల్ అంటారు. ఈ ఫ్రైడ్ గ్రామ్ను కూడా లైట్గా వేపుకోవాలి. అన్నీ వేపుకొని చల్లారనివ్వాలి. చల్లారని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ వేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి, ఫైన్ పౌడరు. ఈ 3 కప్పుల తవుడు కూడా వేయించుకోవాలి లైట్గా. దీన్ని కూడా అన్నిటితో పాటు లాస్ట్లో మిక్సీకి వేసుకోవాలి. ఖర్జూరంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. వీటితో పాటు మిక్సీలో వేసేటప్పుడు ఆ ఖర్జూరం పీసెస్ కూడా వేసి రన్ చేసుకోవాలి. సో అదొక పౌడర్, కొంచెం మెత్తటి పౌడర్ లాగా తయారవుతుంది. లాస్ట్లో కొంచెము తేనె తీసుకోవాలి. మనకి ముద్ద చేసేట్టుగా, లడ్డు చేసేట్టుగా ఉంటాయేట్టుగా ఎంత తేనె అవసరమైతే అంత తేనె వేసుకోవాలి. మినిమం 1 కప్పు వేసుకోవాలి. ఇది చాలా రోజులు నిలువ ఉంటుంది, ఎందుకంటే అన్నీ వేయించున్నాం కదా, ఏం చెడిపోయే పదార్థం లేదు. వీటిని 1 గాజు సీసాలో నిల్వ చేసుకోండి. రోజుకు పొద్దున 1, సాయంత్రం 1, రోజుకు 2 చొప్పున తింటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు బెనిఫిట్ వస్తుంది. మీకు ఎలా అనిపించింది ఇది తినిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. నేను ఈ తవుడిని ఎక్కడ తీసుకొచ్చాను అంటే రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్గా రైస్ మిషన్కి వేస్తారు, అప్పుడు నిలబడుకొని వాళ్ళ దగ్గర కొనుక్కొని వచ్చాను. తెచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నైస్గా ఫైన్గా తవుడిని జల్లి పట్టి మిక్సీ పట్టి చేశాను అన్నమాట, ఇసుక అది లేకుండా. మీరు కూడా కావాలంటే అలా తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ మా ఊర్లో అయితే దొరుకుతుంది. ఇది మీరు తినడం మొదలుపెట్టిన తర్వాత 3-4 రోజుల నుంచినే మీకు తేడా తెలుస్తుంది. తర్వాత మీరు 40 డేస్ తినండి, అప్పుడు 40 డేస్కి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ బి విటమిన్ మీ బాడీలోకి చేరుతుంది. మళ్ళీ తర్వాత మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకొని తినచ్చు. అప్పుడప్పుడు తింటూ ఉండండి ఇలాంటివి చేసుకుని, ఎందుకంటే పూర్వము మనము పొట్టుతో ఉండే బియ్యం తినేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు మనం అట్లా తినటం లేదు కదా, అంత పాలిష్డ్ రైస్ తెచ్చుకొని తింటున్నాము. కాబట్టి మనము ఆ పక్కన తీసేసిన పాలిష్ని అంటే తౌడ్ని, ఆ బియ్యం పైన ఉండే పొట్టుని, పై పొరని తినాల్సి ఉందన్నమాట. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.